నేను పులిని సింహాన్ని అని చెప్పి ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. కట్ చేస్తే జగన్ అన్న ఒత్త పిరుకోడు, భయస్థుడు, ఏదో ఒక పిచ్చిలో బతికేస్తాడని చెప్పి జనాలు తెలిసిపోయింది. నీ సొంత ఇంటిలో నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ గవర్నమెంట్ డబ్బులతో అంత మందాన అంత పెద్ద ప్రహరీ గోడ, అది కూడా మొత్తం ఐరన్ మెష్తో కట్టించుకున్నావు అంటే అసలు ఏంటి, నువ్వు మనిషివేనా? నువ్వేదైనా ఆల్ఖైదా టెర్రరిస్ట్వా, లేకపోతే తాలిబాన్లో అయిన టీమ్ హెడ్వా? నీ మీద ఏదో రేపు ఎవడో వచ్చి బాంబు వేస్తున్నట్టు అంత పిరుకోడువేంటి? సరే పోనీ, పిరుకుతనం ఉంది నీకు, ఒక పైత్యం ఉంది, నీ పైత్యానికి గవర్నమెంట్ డబ్బులు వాడటం ఏంటి? అంటే లెక్కలేని తనం, నా ఇష్టం లేని గవర్నమెంట్ డబ్బులు వాడేసుకుంటా, నన్ను ఎవడో అడగలేడు అని చెప్పి చెప్పు. దమ్ముంటే లెక్క చెప్పు, పెద్ద పేదోడిని మీ బిడ్డని అన్నావుగా, ఈరోజు చెప్పు రాష్ట్రానికి లెక్క చెప్పు. ఎందుకు ఆ గోడ కట్టించుకున్నావు? ఎవడ అబ్బశుభం అని చెప్పి కట్టించుకున్నావు ఆ రోజు ఆ గోడ? ఆ గోడ కట్టించుకోవడమే కాదు, లోపల క్యాంప్ ఆఫీసు సెటప్, ఏది గవర్నమెంట్ డబ్బులతో, ఒక గుడి సెటప్, ఏది గవర్నమెంట్ డబ్బులతో. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కట్టించుకుంటా వెళ్ళిపోతావు, మేము ఎవరు అడగకూడదు. ఎవడైనా రేపైనా అడిగితే ఇంకేముంది నా మీద కక్ష సాధించేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక సింపతి ఫేస్ వేసుకొని ఓదార్పు యాత్ర సింపతి డ్రామా స్టార్ట్ చేసేస్తావు. సిగ్గు సరే ఉండాలి. నిజంగా నువ్వు చెప్పుకున్నట్టుగా నువ్వు సింహమో పులువో అయితే ప్రతి రూపాయి లెక్క చెప్పి, ఈరోజు రాష్ట్రం క్రైసిస్లో ఉంది, ఈరోజు పోలవరం అధోగతి పాలైపోయింది, ప్రతి రూపాయి అప్పచెప్పు, అప్పచెప్పి రాష్ట్రానికి ఇచ్చి నువ్వు నిజంగా మంచోడి మనిషివి అని చెప్పి ప్రూవ్ చేసుకో దమ్ముంటే. థ్యాంక్ యూ.